తానే నానే 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 తానే నానే 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 తానే నానే 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 తానే నానే నానే చుట్టుముట్టు ఈతవనము నట్టనడుమ లాతా జొన్న చుట్టుముట్టు ఈతవనము నట్టనడుమ లాతా జొన్న లాత జొన్న కోతాకొచ్చే ఈతవనము గీతాకొచ్చే లాత జొన్న కోతాకొచ్చే ఈతవనము గీతాకొచ్చే మంచిది మంచిది రా కృష్ణ మంచిది మదిలుంచుకోవో మంచిది మంచిది రా కృష్ణ మంచిది మదిలుంచుకోవో చుట్టుముట్టు ఈతవనము నట్టనడుమ లాతా జొన్న చుట్టుముట్టు ఈతవనము నట్టనడుమ లాతా జొన్న పూసేన్ లాబుల దోలి ఆందె పూసేన్ లాబుల దొరికి ఆదమరచీని దురావోతే ఆందె పూసేన్ లాబుల దోలి ఆదమరచీని దురావోతే ప్రేమ గల్లా రామా చిలుక పెదవి గొరకి మేలుక చేసే ప్రేమ గల్లా రామా చిలుక పెదవి గొరికి మేలుక చేసే పెదవి కొరికి మేలుక చేసిందే నా రామ చిలుక పెదవి కొరికి మేలుక చేసిందే చుట్టుముట్టు ఈతవనము నట్టనడుమ లాతా జొన్న చుట్టుముట్టు ఈతవనము నట్టనడుమ లాతా జొన్న మక్కసేన్లా మందలు వడితే మక్కసేన్లా మందలు వడతే మందిలించా నేనే పోతే మక్కసేన్లా మందలు వడితే మందలించా నేనే పోతే సక్కనైనా మేక పిల్ల సరుగునొచ్చి మందల దోలే సక్కనైనా మేక పిల్ల సరుగునొచ్చి మందల దోలే సరుగునొచ్చి మందల దోలిందే నా మేక పిల్ల సరుగునొచ్చి మందల దోలిందే సరుగునొచ్చి మందల దోలిందే నా మేక పిల్ల సరుగునొచ్చి మందల దోలిందే అన్న వాళ్ళు ఏమంటారో చూద్దాం. మురళి అన్న. తమ్ముడు శివకృష్ణ సార్, నువ్వు పాట లాస్ట్ టైం వచ్చినంత ఊపి పాటలు కనబడటం లేదు ఎందుకో. తీసుకున్న సాకీలో కూడా కొద్దిగా స్ట్రెంత్ తక్కువైనట్టు అనిపించింది. తానే నానే 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 తానే నానే 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 తానే నానే 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 తానే నానే నానే. పల్లవి వరకు ఓకే, చరణంకి వచ్చే వరకు కొంత ఇబ్బంది కనబడేది. సెకండ్ చరణం ఎండ్ చేసేటప్పుడు సంపూర్ణంగా ఎండ్ కాలేదు. ఓకే సార్, సంపూర్ణంగా దిగలేదు. రెండు లాస్ట్ చరణం దిగినంత మంచిగా దానికంటే ముందు చరణం దిగలేదు. ఈ మిస్టేక్లు తప్ప మిగతా పాట అంతా సూపర్. మిట్టపల్లి సురేందర్ అన్న. శివకృష్ణ, నీ కళ్ళు మెలకువలో ఉన్నా నీ కంఠం నిద్రావస్థలో పాడింది పాటని. ఇంతకు ముందు ఎపిసోడ్లో ఉన్నంత ఆ జోష్ కానీ ఆ క్లారిటీ కానీ ఆ లిరిక్స్ను పలికే విధానం కానీ చాలా చోట్ల చాలా రకాలుగా జరిగినాయి. ఒక దగ్గర నువ్వు పాడుతున్నప్పుడు పెదవి కొరికి వేడుక చేసిందా? మేలుక చేసింది. పెదవి కొరికి మేలుక చేసింది. మేలుక చేసింది. పెదవి కొరికి మేలుక చేసింది. అక్కడ నువ్వు శృతి తప్పిపోయిను. అక్కడ నువ్వు శృతి తప్పిపోయి సరి చేసుకుని పాడినావు మళ్ళీ తర్వాత. కానీ మంచి పాట ఎంచుకున్నావు, ప్రజెంటేషన్ బాగా చేసినావు. కానీ
ఆ పాడుతున్నప్పుడు కొంచెం మెలకువగా ఆ పాటకు ఉన్న ఏదైతే ఆ పాట లోపల ఏదైతే పవర్ ఉందో ఆ పవర్కు నువ్వు డిస్కనెక్ట్ అయి పాడు. ఓకే సార్. వరంగల్ సీన్ అన్న. తమ్ముడు మొక్కజొన్న మొక్కజొన్న ఈత ఏంటిది స్టార్టింగ్ సార్. చుట్టుముట్టు ఈతవనము నట్ట నడుమ లాత జొన్న కోతాకొచ్చే ఈతవనము గీతాకొచ్చే ఈతవనము గీతాకొచ్చే స్పష్టం లేదు. ఒకటి ఆందే ఏమో అన్నో ఆందే పూసే లావుల దూలి ఆందే పూసే కాదు అందే పూసే అది అందే పూసే అందే పూసే పూత అంది అంది పూసే పూత దగ్గరకు వచ్చింది అన్నట్టు అంది అందటం మీన్స్ చేతికి అందింది చేతికి అందే పంట అని అర్థం చేతికి అంది పూస్తుంది అని అర్థం పెదవి కొరికి అది ఒకటి శృతులు లేదు ప్లస్ మొక్కసేన్లా మందలు వడితే ఓసారి మందలు వడితే ఓసారి మందలు పడితే ఓసారి మూడు విధాలుగా అన్నవా ఫేడ్ అవుట్ సాకిలాగా చూడు ఆ ల్యాండింగ్ కరెక్ట్ చేయలేదు అంటే పాట ముగిస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్ గా దాన్ని ముగించలేదు సడన్ గా ఆపేసిన ఈ పాటను నువ్వు హుషారుగా పాడచ్చు అంటే పదాల మీద వేటేసి పాడచ్చు స్ట్రెచ్ చేయొచ్చు వర్డ్స్ ని స్పష్టంగా ఆ లోపం ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ అన్న. విమలక్క. అదే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఓకే. అది పదాల స్పష్టత మనం ఎంత స్పీడ్గా వాడినా ఎంత స్లోగా వాడినా పదాల స్పష్టత అనేటువంటిది అవసరం. ఆ పదాల స్పష్టత వస్తే గనక తప్పనిసరిగా అది కూర్చుకోవచ్చు దాన్ని. ఓకే. అంతే. ఇంకొకటి ఇంతకుముందు అది నాకు కూడా అర్థం కాలేదు నేను సీను అడిగిన ఏంది ఆందే ఏంది అనేటువంటిది బహుశా అంటే నేను అనుకుంటున్నా నా అభిప్రాయం చెప్తున్నా ఏంటంటే ఆ వాడుకలో అది పాడుతూ పాడుతూ ఇట్లా పాడుతుంటారు కదా అలవోకగా పాడడానికి అది అర్థమైంది నాకు. కాకపోతే అంది వచ్చిన పంట అన్నట్టుగా అది అర్థం దాన్ని ఆందే అనేటువంటి దాంతో వాళ్ళు పాడుతూ పాడుతూ అట్లా అలవోకగా అనయడానికి అట్లా పోయిందేమో బహుశా అని నేను అనుకుంటున్నా. సరే ఏది ఏమైనా ఓకే ఆ చిన్న చిన్న పొరపాట్లను మీరు సరి చేసుకుంటే బ్రహ్మాండం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చూసుకో తమ్మి ఇవన్నీ. థ్యాంక్ యూ తమ్మి.